Ayurvedans. In this period of problems, chaos are exceptions. ఈ వీడియోలో చాలా చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏంటి ఎలా యూజ్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి ఆలోచన ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూడవచ్చు. అట్లాగే మల్టిపుల్ క్యాస్ స్టేట్మెంట్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను, దాన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూడవచ్చు. సో ముందుగా చాలా ఎక్సెప్షన్స్ అంటే సో దానికంటే ముందు ఈ చిన్న ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వేరియబుల్ ఇస్తున్నారు ఏంటి. సో ఆ వేరియబుల్కి కీబోర్డ్ నుంచి వాల్యూ రీడ్ చేస్తుంది, ఎంటర్ అయ్యే వాల్యూ ఏమి రీడ్ చేస్తుంది. సో ఈ డైలాగ్లో డౌట్ఫుల్ కూడా వస్తుంది, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే త్రో ఏ, అంటే ఇక్కడ ఏ అనేది 1ని త్రో చేస్తుంది, అంటే 1 అనేది ఇక్కడ ఇంటిజర్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 అయితే క్యారెక్టర్ని త్రో చేస్తుంది, ఏ ఈక్వల్ టు 3 అయితే డబల్ని త్రో చేస్తుంది. అంటే టోటల్లీ ఈ టైప్ లాక్లో 3 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంది, ఒకటి ఇంటిజర్ టైప్, ఒకటి క్యారెక్టర్ టైప్, ఒకటి డబల్ టైప్. సో వీటిని హ్యాండిల్ చేయడానికి సపరేట్ సపరేట్ క్యాట్లాగ్స్, ఒకటి ఇంటిజర్ కోసం క్యాట్లాగ్, ఒకటి క్యారెక్టర్ కోసం క్యాట్లాగ్, ఒకటి డబల్ కోసం క్యాట్లాగ్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాట్లాగ్స్ తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిజర్ క్యారెక్టర్ డబల్ కాకుండా వేరే డేటా టైప్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కానీ లేదంటే లాంగ్ కానీ అలాంటి వాల్యూ ఇక్కడ ప్రూవ్ అయితే దాన్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడ క్యాట్ బ్లాక్ లేదు. సో అప్పుడు మనకేమవుతుంది, మళ్ళీ మన ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. సో మనకి ఎక్సెప్షన్ అనే కాన్సెప్టే ప్రోగ్రామ్ టర్మినేట్ అవుతుందా ప్రమోట్ చేయడం కాన్సెప్ట్. సో కాబట్టి మనం ఏం చేయాలి అలాంటి అందులో అంటే క్యాచ్ ఆల్ ఎక్సెప్షన్స్. సో ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఈ టైప్ బ్లాక్లో జనరేట్ అయినా వాటిని హ్యాండిల్ చేయడానికి క్యాచ్ బ్లాక్ ఒక్కటే రాయొచ్చు, ఆ ఫెసిలిటీ కూడా మనకి C++లో ఉంది. సో దాన్ని మనం క్యాచ్ ఆల్ ఎక్సెప్షన్స్. సో మరి దాన్ని ఎలా దాన్ని మనం అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డెఫినేషన్ చూసుకున్నట్లయితే ది ఎబో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ విల్ క్యాచ్ ఓన్లీ 3 టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ దట్ ఆర్ ఇంటిజర్ క్యారెక్టర్ అండ్ నంబర్. ఇఫ్ ఎన్ ఎక్సెప్షన్ అక్కర్ ఆఫ్ అనదర్ టైప్ నో క్యాచ్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ప్రోగ్రామ్ టర్మినేట్స్. సో ఇక్కడ ఉన్నది చూసిన ప్రోగ్రామ్ లో ఇంటిజర్ క్యారెక్టర్ డబుల్ కాకుండా వేరే డేటా టైప్ ఏదైనా వస్తుంది, స్ట్రింగ్ కానీ లేదంటే లాంగ్ కానీ వేరే ఏదైనా వస్తే ప్రోగ్రామ్ టర్మినేట్. సో టు అవాయిడ్ దిస్ యూ కెన్ యూస్ ది క్యాచ్ స్టేట్మెంట్ విత్ 3 డాట్స్ యాజ్ పారామీటర్. సో పారామీటర్లు మనం క్యాచ్లో రాసేటప్పుడు డేటా టైప్ మెన్షన్ చేస్తాం. సో అలా చేయకుండా 3 డాట్స్ యూజ్ చేసినట్లయితే ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చినా హ్యాండిల్ చేస్తుంది. సో అదే మనకి క్యాచ్ క్యాచ్. సో దాని సింటాక్స్ చూసినట్లయితే ఇది సింటాక్స్. సో ట్రైలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రో వాల్యూ అని, ప్రో వాల్యూ గురించి వాల్యూ అని, వాల్యూ టు వాల్యూ అనేది డేటా టైప్స్. సో వాటిని హ్యాండిల్ చేయడానికి ఓన్లీ 1 క్యారెక్టర్. సో ఇక్కడ 3 డాట్స్ ఇచ్చినామంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ వచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఆల్ ఎక్సెప్షన్స్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని చూస్తుంది. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాష్ లో ఐఓ స్ట్రీమ్ హెచ్ డేటాబేస్ లో వస్తుంది, హ్యాష్ లో ఓనియో డాట్ హెచ్ అలాగే ఇక్కడ బేస్ ప్లేస్ లో మనకి యూజింగ్ ఇన్ స్పేస్ అని రాసుకోవాలి. సో మెయిన్ ఫంక్షన్ లో వేరే పిలుస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదే నేను కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తాను, అంటే ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్. ఇప్పుడు నా డౌట్ఫుల్ కోడ్ అంతా నేను టైప్ లాక్ లో రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా ట్రై ఈ పెన్ వాల్యూ 1 ఇస్తే నేను ఇక్కడ త్రో ఇంటిజర్ వాల్యూని త్రో చేస్తాను. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 2 ఇస్తే ఇక్కడ త్రో ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ వాల్యూ త్రో చేస్తాను.
करेंगे n इक्वल टू 3 से कैरेक्टर ने थ्रो चेस्तुन्नाम कंप्लीट गा सो ई टाइप लो मनकी n इक्वल टू 1 अयिनप्पुडु 10 थ्रो 10 अनेदि इक्कड एंटर सो n इक्वल टू 2 अयिनप्पुडु 25.5 अनेदि थ्रो अवुतुंदि डबल वैल्यू सो n इक्वल टू 3 अयिनप्पुडु मनकु ఒక క్యారెక్టర్ థ్రో सो ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దా సో ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం క్యాచ్ బ్లాక్ వస్తాం సో ఇక్కడ మనం 3 క్యాచ్ బ్లాక్స్ రాయాలి యాక్చువల్లీ సో అలా కాకుండా ఆల్ ఎక్సెప్షన్స్ కోసం ఒక క్యాచ్ బ్లాక్ అదే 3 డాట్స్ జస్ట్ 3 డాట్స్ పెట్టేస్తే ఏ ఎక్సెప్షన్ వచ్చినా ఇది ఆన్లీ చేస్తుంది సో catch all exceptions ये ఒక స్టేట్మెంట్ ఏ ఆల్ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేస్తుంది సో క్యాచ్ బ్లాక్ ఆఫ్టర్ క్యాచ్ బ్లాక్ రిమైనింగ్ కోడ్ ఏ ఉంటుందో మనం ఆశిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్రోగ్రామ్ ఫోర్ సో రిటర్న్ 0 ప్లస్ ఇది క్యాచ్ ఆల్ ఎక్సెప్షన్స్ కోడ్ సో దీనిని కాపీ చేసి బేస్ బేస్ లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం సో బేస్ కి స్టోపన్ చేసి ఇక్కడ పేస్ట్ తర్వాత ఏం చేయాలి సేవ్ చేయాలి సో సేవ్ యాస్ ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ నేనే ప్రొవైడ్ చేసి సేవ్ చేయాలి నేను డెస్క్టాప్ ని సేవ్ చేస్తాను ఇక్కడ ఎక్స్టెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ సో పర్పస్ లో పెట్టుకుని సేవ్ చేయాలి ఆఫ్టర్ సేవ్ ఓకే నౌ కంపైల్ ప్రోగ్రామ్ సో జీరో ఎర్రర్స్ సో రన్ అయిపోయి సో రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ ఎంటర్ ఎన్ వాల్యూ సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఇస్తాను వన్ ఇచ్చిన క్యాచ్ బ్లాక్ సేమ్ క్యాచ్ బ్లాక్ సో క్యాచ్ ఆల్ ఎక్సెప్షన్ ప్రోగ్రామ్ అట్లాగే నువ్వు 2 ఇచ్చిన అది వస్తుంది 2 ఇచ్చిన అది వస్తుంది 3 ఇచ్చిన అది వస్తుంది అంటే ఇక్కడ ట్రై బ్లాక్ లో ఏ ఎక్సెప్షన్ జనరేట్ అయినా నాకు క్యాచ్ బ్లాక్ సేమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 కాకుండా వేరే ఏదైనా ఇస్తే 4 5 6 అవుతుంది అలాంటి ఇచ్చినప్పుడు ఎక్సెప్షన్ ఇక్కడ జనరేట్ అవ్వదు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లో వస్తుంది సో ప్రోగ్రామ్ సో ఇది మన క్యాచ్ ఆల్ ఎక్సెప్షన్స్ సో ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నేను అందరూ చేసుకుంటాను సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి